వాళ్ళంటారు మధ్యలో వచ్చిండు మధ్యలో పోయిండు ఐటరు అని అంటాడు. ఎప్పుడు వచ్చినమ్మా మీ దగ్గరికి? 2002లో గజ్వేల పార్టీలో చేరైనా 2003లో కమలాపూర్లో సమావేశి మీ ఆశీర్వాదం కోసం వచ్చిన నేను. 18 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు కరాలు పెట్టే ఈ బిడ్డ వాళ్ళు ఎల్లగొట్టేంత వరకు నేను ఆ పార్టీలో ఉన్న బిడ్డను కాదా? నీ పార్టీ చరిత్ర 100 ఏళ్ళు కాదు కేసీఆర్ గారు, నీ పార్టీ చరిత్ర 20 ఏళ్ళు. అలా నా చరిత్ర 18-19 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవం కాదా? నన్ను పట్టుకొని మధ్యలో వచ్చిండు మధ్యలో పోయినట్టవా? నీ భరతం భరతం సుమా అని చెప్పి చేస్తా ఉన్నాను. ఇవాళ నన్ను పట్టుకొని ఏం అభివృద్ధి చేసిందంటాడు? ఏం అభివృద్ధి చేసినావో నా కళ్ళు పల్లె చెప్పింది. ఇప్పుడు ఏం అభివృద్ధి కళ్ళు పల్లె చెప్పింది? ఏం అభివృద్ధి చేసినావో నా వేణు వెంక బాగునడుగు, ఏం అభివృద్ధి చేసినావో నా మానేరు బాగునడుగు, ఏమి అభివృద్ధి చేసినావో ఎండిపోని బాయిని అడుగు, తవ్వని పెరల్ని అడుగు, కాలిపోని మూటల్ని అడుగు బిడ్డ. తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది. నువ్వు డబ్బు నమ్ముకున్నాడివి, నువ్వు డబ్బు నమ్ముకున్నాడివి, నువ్వు కుట్రలు నమ్ముకున్నాడివి. నేను ధర్మం నమ్ముకున్నాడిని, మా ప్రజలు నమ్ముకున్నాడిని. ఇవాళ ఇక్కడ జమ్ముకుంటా పోతే మీరు ఎప్పుడన్నా అన్ని కనబడతాయి. ఇక్కడ కూడా కనబడతారు, ఫ్లెక్సీలు పెడతారు, ఓటింగ్స్ పెడతారు, ఈటల వైపా మా వైపా. ఫ్లెక్సీలలో నేను కూడా బుక్ చేసుకున్నా ఇన్ని పెడదామని చెప్పి మా వాళ్ళైనా కన్ఫ్యూజ్ కావాల, అయ్యో మా రాయందరన్న మన సపోర్ట్ చేస్తలేడు, ఫ్లెక్సీలు పెడతలేడు, మరి ఓటింగ్ పెడతలేడు, పోస్టర్లు ఎత్తలేడు చెప్పి నేను కూడా నన్ను కూడా ఒత్తిడి చేస్తే కొన్ని పెడదామనుకున్నాను. పోయి అడిగితే ఎవరికి ఇద్దామని చెప్పి సార్ అన్ని బుక్ చేసుకున్నారు అని నేను అనుకున్నప్పుడు ఏమనుకున్నా, మీ ఫోటోలు మీ రాతలు ఈ ఫ్లెక్సిలల్లో ఉంటుంది బిడ్డ, నా ఫోటో మా ప్రజల గుండెల్లో ఉంటుంది, నా ఫోటో చిరస్థాయి మా ప్రజల గుండెల్లో ఉంటుంది. నీ ఫ్లెక్సీ వానంత చినిగిపోతుంది, నీ ఫ్లెక్సీ గాడిపత్త చినిగిపోతుంది, కానీ నా ఫోటో గాలికి చెందిపోదు, వానకు చెందిపోదు. నేను తప్పు చేస్తే తప్ప ఆ గుండె నుంచి ఆ ఫోటో పోదు. ఇవాళ నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించండి. మీరు ఇవాళ నా మీద కులప్రయోగం చేస్తారు. ఒక మామూలుని పెట్టాడా కొట్టి ఈతలాన్ని కనుక గీకెత్తి పెట్టిందని చెప్తాడట. ఒక మామూలు మనిషిని పెట్టి నా మీద నన్ను ఉడగొట్టి ఈతలాన్ని కనుక గీగతి పట్టింది అని. కానీ నాకు గతి పట్టదు, నీకు గతి పట్టబోతుంది తెలంగాణ గడ్డ మీద, నీకు గతి పట్టదు. నేను నిన్నన్నా మోకాళ్ళతో నడిచి వచ్చినా మో చేతుల మీద అంబాడినా నా హుజరాబాద్ ప్రజల్ని నువ్వు కొనలేవు, మోసగించలేవు నువ్వు అని చెప్పి చెప్పిన నేను వాళ్ళ కళ్ళల్లో కళ్ళాడిన బిడ్డను నేను. నేను 18 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళలో నిలబెట్టాను నేను. ఎక్కడ ఆపద ఉండదో, ఎక్కడ అవసరం ఉండదో, కో అంటే కో అన్న బిడ్డ ఈ బిడ్డ. ఈ బిడ్డ నేనట సీఎం పోస్ట్ కోసం పోటీ పడినట. నేను సీఎం పోస్ట్ కోసం పోటీ పడ్డా. దేనికోసం పోటీ పడ్డా? ఇలా పీజీ చదువుకున్న నాకి నౌకరు లేని నా బిడ్డకు నౌకరు ఇవ్వకపోతేమేనే కనీసం 3016 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాను కదా, చేసి 3 ఏళ్ళు అవుతుంది కదా. ఇచ్చినవా కేసీఆర్? తెలంగాణ పల్లెల్లో ఏ తల్లి ఏ తండ్రి నా కొడుకు చదువుకుంటే నా కష్టం తీరుతని చెప్పి చదివించింది కదా. కూలికి పోయిన తల్లి, కూరగాయలు అమ్మిన తల్లి, ఆటో నడిపే తండ్రి ఇవాళ అమ్మాయిలని అబ్బాయిలని చదివించి ఇవాళ ఉద్యోగం వస్తా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తే వచ్చినాయా ఉద్యోగాలు? ఈ కల్లుపల్లె గ్రామంలో 100 మంది యువకులు పొద్దున్నేమంగానే సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని సైకిల్ పట్టుకొని తిరిగేస్తాను, సాయంత్రం కాగానే తల్లి ఏడుస్తుంది. నా కొడుకు పట్టిక తిరగబట్టే కదా, నా కొడుకు ఇక్కడ ఏమైతుండో భయం బెంగ ఉన్నది. చదువుకోని కొడుకు పెళ్ళైతుంది, చదువుకున్న కొడుకు పెళ్ళి తెలియదు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చింది దేనికోసం? చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాల కోసం కాదా అని చెప్పి డిమాండ్ చేస్తుంది యువత, తెలంగాణ యువత. గది అడిగిన రీటర్ అయిందన్నట్టు తప్ప, 3016 రూపాయలు అడిగిన తప్ప, నువ్వు వట్టు కొనడానికి చెప్తే, నువ్వు ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తానని చెప్తే ఏమడిగిన చల్లని సభలు ఈటర్ రాయందర్ ఐకేపీ సెంటర్లు ఉండాలి, వడ్లు కొనాలని చెప్పిన బిడ్డ ఈటర్ గారు గుర్తుపెట్టుకో.
నేను అడిగింది గది, నేను పెన్షన్ ఇవ్వాలని చెప్పడిన, నేను ఎవరి జాగాలో వాళ్ళకు డబ్బులు పెట్టి కట్టుకునే జీవ ఇవ్వమని అడిగిన, బట్లు కొనాలని చెప్పి అడిగిన, నా బిడ్డలకు ఉపాధి కల్పించమని చెప్పడిన తప్ప నేను కూడా అడగలే. చివరికి నేను అడిగింది మనిషిగా చూడబోతామనే ముఖ్యమంత్రి, మంత్రి కాకపోయినా మనిషిగా చూడమని చెప్పడిన, కానీ అది కూడా చూడలే. ఇంత నిర్దాక్ష్యంగా ఆయన అంటాడు మొత్తం భూమిని అంతా గుంజుకున్నా అని చెప్పి నా మీద స్టేట్మెంట్ ఇస్తాడు. తింటాడా ఇటలాంటాడు. ఈ కల్లుపల్లె గ్రామంలో ఎవరు ఒక్కరైనా ఓ ట్రాన్స్ఫర్ కోసమో, ఒక ట్రాన్స్ఫర్ కాలిపోతనో, ఒక ఉద్యోగం ఇవ్వాలనో, ఓ పని కావాలనో 5 పైసల బిల్ల ఇస్తే, 5 పైసల బిల్ తీసుకుంటే నేను 3 నెలలకు రాస్తా. చేసినమా అట్లా? చేసినమా? ఇట్లా వస్తాయి. ఇవాళ వాళ్ళ వాళ్ళు చెప్పింది నాకు తెలిసి చెప్పింది ఎవరు ఇక్కడ, వాళ్ళు భూమి గుంజుకున్నా అనేది కోపం కాదు, వాళ్ళ కోపం ఈతలాంటి ఎదుగుతున్నాడు, ఈతలాంటి ఎదుగుతున్నాడు, ఈతలాంటి రేపు ఏక మేకైతే మంచి భయంతో వెళ్ళగొట్టింది తప్ప ఇంకోటి కాదు. అయితే ఆయన అనుకున్నాడు ఇది గడ్డి పోసలకు తీసేస్తా అనుకున్నాడు, ఇది గడ్డపారైతేనే అర్థం కానీ ఆయన ఈతలాంటి గడ్డి పోసలకు వస్తారా నా కల్లుపల్లె ప్రజలు గడ్డపారలకు తయారు చేస్తారు. ఇవాళ నేను మీకు ఒక మాట ఇచ్చిపోతున్నాను, మీరు సోషల్ మీడియా చూస్తుండొచ్చు ఈతల రాజేంద్రన్న వట్టి రాజీనామా చేస్తేనే కొర్రలు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, ఆడబిడ్డలకు పావుల వడ్డీ వచ్చింది, రేపు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ మీ జాగాలు కడుపునే జీవో వస్తుంది, తప్పకుండా 3,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఇలా ఈతల రాజేంద్రన్ వట్టిగా రాజీనామా చేస్తే ఇన్ని వచ్చినాయి, గెలిస్తే ఇన్ని వస్తాయని చెప్పి ప్రశ్న పెట్టాడు. గెలిస్తే ఊపుకుంటాడా రాజేంద్ర రెడ్డి? ఊపుకుంటా? వీడు కొట్లాడతాడు, వీడు కొట్లాడతాడు. ఇవాళ వాళ్ళకు ఎవడు ఎదురు లేకుండా పోయింది. ప్రశ్నించేవాడు లేడు వాళ్ళకు, అడిగేవాడు లేదు వాళ్ళకు. ఇవాళ వాళ్ళు చెప్పిందే వేదమైపోయింది, వాళ్ళు ఇచ్చింది ఒక జీవో అయిపోయింది. గొర్రెల లెక్క వాడు మంచి మాట చెప్పిండు, మనల్ని వాళ్ళు గొర్రెలుగా భావిస్తాండ్రు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదని, తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారని, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవపాటు ఎగిరేస్తారని చెప్పి చెప్పే ఎన్నిక ఈ హుజరాబాద్ ఎన్నిక గుర్తుపెట్టుకోండి. మీ వైపు తెలంగాణ చూస్తుంది. ఇంతమంది సమ్మానం చెప్పింది నిజం. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే కొడుకు అడుగుతున్నాడు నానాను వెటివైపు అని చెప్పి, కోల్ మైన్ లో పనిచేసిన ఉద్యోగం అడుగుతున్నాడు అన్నాను వెటివైపు అని చెప్పి, ఆర్టీసీలో పనిచేసే మా డ్రైవర్ అడుగుతున్నాడు వెటివైపు అని చెప్పి, ఇవాళ ఒక డాక్టర్ ఒక ఎంఆర్ఓ ఒక ఇంజనీర్ అడుగుతున్నాడు మీరు ఎటువైపు అని చెప్పి, ఇవాళ మీ అందరికీ దండం పెట్టి చెప్పే అంశం ఒకటి ఉన్నది. ఇవాళ 20,000 రూపాయలు ఇస్తారట ఓటుకు, 20,000 రూపాయలు 50,000 ఇస్తారట. దళితులకు ఎట్లయితే 10 లక్షలు ఇచ్చిందో ఒక్కొక్క బీసీ కుటుంబానికి కూడా, ఒక్కొక్క మైనార్టీ కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు ఎట్లా ఇవ్వాలని చెప్పి మీ అకౌంట్లో తీసుకుపోతున్నట. తీసుకోండి. ఆయన భూమి అమ్మిన పైసలు కాదు, ఆయన జాగం మీద పైసలు కాదు, ఆయన కూలికి పోయి చేసిన పైసలు కాదు. అది నువ్వు అగ్గి పెట్టె కొన్నా, సబ్బు బిల్ల కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా కట్టిన నీ చెమట పైసల నుంచి మర్చిపోకు సుమా. ఇవాళ అవన్నీ మన డబ్బులు. ఈ మధ్య చూస్తున్నా ఎల్లమ్మ గుడి మీద ప్రమాణం చేయమని చెప్పి అడుగుతున్నాడా, పెద్దమ్మ గుడి మీద ప్రమాణం చేయమని అడుగుతున్నాడా, తెల్ల బట్టలో పసుపు పెట్టి అడుగుతున్నారట. ఇవన్నీ మీరు చెప్పండి. ప్రమాణం చేసేంత నీచనం కాదు బిడ్డ, నీ ఇంట్లోకి వెళ్ళిచ్చినప్పుడు ప్రమాణం చేస్తా, కానీ నీ ఇంట్లో పైసలు కాదు ఇవి. కేసీఆర్ అడుగుతున్నా నేను, నా భార్య సర్ది కట్టుకొని కోలఫాం కడిపోతుంది, నా కొడుకు సర్ది కట్టుకొని పోతాడు, నా కోడలు సర్ది కట్టుకొని పోతుంది, కానీ నీ కోడలు పోతుందా, నీ కొడుకు పోతుందా, నీ భార్య పోతుందా? నువ్వేం బిజినెస్ చేస్తున్నావు చెప్పు, నీకు ఎట్లొచ్చినాయి 100 కోట్ల రూపాయలు, ఎట్లొచ్చినా నీకు 100 కోట్ల రూపాయలు, ఎట్లా ఖర్చు పెడుతున్నావు? నా మీద అంటాడు 2 కుంటలున్నాడు 2,000 ఎకరాలు పోటాడ, 2 కుంటలున్నాడట కూడా 200 ఎకరాలున్నాడు, నేను 2,000 ఎకరాలున్నాడట. అరే ఒకడు అంటాడు, ఒకటి ప్రెస్ మీట్ మీ ఊరు పక్కోడు 7,000 ఎకరాలు ఉందని చెప్పి ఒకడు అంటాడు, అరే నాకు 7,000 ఎకరాలు ఉందా 200 ఎకరాలుందా పక్కకు పెట్టు. కానీ నేను చెమట పడిపి ఒళ్ళు వంచి సంపాదించుకున్నాను. నేను అడుగుతున్నా మరి 2 కుంటలు కల్లుపల్లి 2 కుంటలు అమ్మితే ఎన్ని పైలు అవుతాయి? అంటే 40 లక్షల కేర ఉంది ఎక్కడ? 10 లక్షలు అంటే గుంట కింద పడుతుంది, 25,000 పడుతుంది. 2 గుంటలకి ఎంత వస్తుంది?
50,000 రూపాయలతో గిన్ని ఫ్లెక్సీలు పెడతారా, 50,000 రూపాయలతో గిన్ని హోర్డింగ్స్ పెడతారా, 50,000 రూపాయలతో ఇంత మందికి తీసుకొస్తారా, 50,000 రూపాయలతో గిన్ని కారు తిరుగుతాయా, 50,000 రూపాయలతో గిన్ని దావతలు అయితాయా, 50,000 రూపాయలతో ఇంత మంది తీసుకుపోతారా? ఇప్పటికే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట ఈ ఎన్నిక గా తెలుగు వాళ్ళకు మనకు కాదు. మందిరం వచ్చి మసీదు కట్టిన ఈ ఎన్నికకి విక్రమ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కేసీఆర్ అక్రమ సంపాదనకి, కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ అణచివేతకు, కేసీఆర్ దుర్తనానికి తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అందుకని ఈ ధర్మ పోరాటంలో ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అది దేవుని చేతిలో లేదు, అది నా హుజరాబాద్ ప్రజల చేతిలో మాత్రమే ఉంటుంది, నా కళ్ళు పల్లె ఆడబిడ్డల చేతిలో ఉంటుంది, నా అన్నల చేతిలో ఉంటుంది. నేను గర్వపడుతున్నా సోషల్ మీడియాలో నా ఆడబిడ్డలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నా. ఒక ఆడబిడ్డ అంటది, మా సార్ మీద వాడు మాట్లాడుతున్నప్పుడు నాకు టీవీ పనులు కొట్టబుద్ది బిడ్డ అంటే ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ అన్నది నాటకాడిపోతే ఏందమ్మా అంటే నేను పువ్వు గుర్తు కట్టేస్తాబా అయ్యా అన్నది. అట్లా ఎంతమంది ఈ పక్కగా ఉంటాడు కొండ పక్కన ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా మాట్లాడు. నేను ఆయన పోయి దగ్గర పోయి కాళ్ళు మొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాను. ఆయన పేరు శ్రీనివాస్. హిమ్మత్ నగర్లో ఒకరు మాట్లాడారు, కల్పరలో ఒకరు మాట్లాడారు, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, పెనుగులాడుతున్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏమి జీవోలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకండి, ధర్మం తప్పకండి. నన్ను మర్చిపోకండి, పూర్తి మాత్రం మర్చిపోకండి. తెలంగాణ ప్రజలు మీ వైపు చూస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి ఉత్కంఠ చూస్తున్నారు. కాబట్టి మీరు ఆ కర్తవ్యం నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, మీ మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఖచ్చితంగా డిపాజిట్ రాకుండా ఇది మా ఆత్మగౌరవ పద్ధతిలో కూడా తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే.